అదే విధంగా మిత్రులారా, కేసీఆర్ గారు అంటున్నాడు రైతు భరోసా ఇంకా పడలేదని. అందుకే ఇక్కడికి వచ్చిన మా నడిగడ్డ సోదరులకు మాట ఇస్తున్నా, ఈ నెల 9 తారీఖు లోపల జోగులాంబ సాక్షిగా మీకు రైతు భరోసా నిధులు మీ ఖాతాలో బాధ్యత కాంగ్రెస్ పార్టీది. అదే విధంగా హరీష్ రావు అంటున్నాడు రైతు రుణమాఫీ చేయలేదని. నేను మీ ద్వారా తెలంగాణ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ జోగులాంబ తల్లి సాక్షిగా తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ చేసి ఈ రైతుల రుణం తీర్చుకుంటాం. ఇవాళ మీ బిడ్డగా నల్లమల అడవులో పుట్టిన నేను ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, మనల్ని దించాలని, మనల్ని ఓడించాలని, మనల్ని పడగొట్టాలని కుట్ర జరుగుతున్నది. అందుకే ఈరోజు పాలమూరులో అక్కడ మహబూబ్నగర్లో వంశీ చంద్రరెడ్డిని, నాగర్ కర్నూలులో డాక్టర్ మల్లు రవిని గెలిపించండి. అప్పుడే మన ప్రాంత పౌరుషం, మన ప్రాంతం యొక్క అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ మనమందరం డిసెంబర్లో కేసీఆర్ను ఓడించి పని అయిపోయింది అనుకుంటున్నారు. కాదు మిత్రులారా, డిసెంబర్లో జరిగిన ఎన్నికలు సెమీఫైనల్స్, సెమీఫైనల్స్లో కేసీఆర్ను ఓడించడం, మే 13 తారీఖు నాడు ఫైనల్స్ ఆడుతున్నాం, తెలంగాణ వర్సెస్ గుజరాత్, గుజరాత్ తరఫున నరేంద్ర మోడీ, తెలంగాణ తరఫున రాహుల్ గాంధీ. ఫైనల్స్లో గుజరాత్ను ఓడించి తెలంగాణను గెలిపిద్దాం, సరేనా మిత్రులారా? సరేనా. బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగినాం, బీజేపీ ఏమిచ్చింది, ఏమిచ్చింది? బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ మనకు గాడిద గుడ్డిచ్చింది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే బీజేపీ మనకు గాడిద గుడ్డిచ్చింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతగల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే బీజేపీ మనకు గాడిద గుడ్డిచ్చింది. అందుకే మిత్రులారా, నేను బీజేపీ ఏమిచ్చిందంటే మీరందరూ గాడిద గుడ్డనాలి, మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డనాలి. రెడీనా? రెడీ, రెడీ, రెడీ. బీజేపీ ఏమిచ్చింది, మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది, మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది, అర్ణమ్మ ఏం తెచ్చింది? బీజేపీ ఏమిచ్చింది?